కాకినాడ జిల్లా ఏలేశ్వరం వైఎస్సీ ప్రాజెక్ట్ మిగిలిన భూమిని 9 ఎకరాల 19 సెంట్ల భూమిని ఏలేరు నిర్వాసితులు సభ్యులు ఇల్లు లేని వారికి ఇవ్వాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కొంతమంది అధికారులు తొంగలో తొక్కారని సిపిఐ ఎంఎల్ నేతలు ఆరోపించారు. నగర పంచాయతీ సిబ్బంది చైర్మన్ మనుషులు ఆ భూమిలలో ఇతర నిర్మాణాలు చేపట్టడంపై నిరసిస్తూ 200 మందితో కలిసి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఇండ్ల స్థలాల పోరాట కమిటీ ధర్నా నిర్వహించింది. పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను వైఎస్సీలో ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. వైఎస్సీ భూముల మీద హైకోర్టు ఆర్డర్ ఉన్న చోట ఆటంకాలు కల్పిస్తున్న నగర పంచాయతీపై చర్యలు తీసుకోవాలి. జిందో బాస్ సిపిఎంఎల్ లిబరేషన్ వడ్డెల్లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ వైఎస్సీ భూమిపై హైకోర్టు ఆర్డర్ ఉన్నటువంటి చోట నగర పంచాయతీ సిబ్బంది తమ భవన నిర్మాణాలు చేపడుతున్న వైఖరిని నశించాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇళ్ల స్థలానికి ఇచ్చినటువంటి వైఎస్సీ భూమిపై నగర పంచాయతీ వారు పాకా వేస్తున్నటువంటి వైఖరిని నశించాలి. వైఎస్సీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి భూమిపై నగర పంచాయతీ అధికారుల ఆధిపత్యం ఆవడాలు ఆపాలి. లాలీ సిపిఎంఎల్ లిబరేషన్ కామ్రేడ్స్, వైఎస్సీ భూమి ఏదైతే ఉందో హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ వారిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ చైర్మన్ తక్షణ చర్య తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను నిర్లక్ష్యం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ నిర్లక్ష్యం చేస్తున్న చైర్మన్పై చర్య తీసుకోవాలి. పంచాయతీ చైర్మన్పై చర్య తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న నగర పంచాయతీ చైర్మన్పై చర్య తీసుకోవాలి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లారీ వ్యవసాయ కూలీల ఐక్యత, లారీల స్థలాల పోరాటం కలిపి హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలి. లారీ వ్యవసాయ కూలీల ఐక్యత, లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలి. లారీ వ్యవసాయ కూలీల ఐక్యత, హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘిస్తున్న పంచాయతీ నగర పంచాయతీ చైర్మన్ చర్య తీసుకోవాలి. లారీ వ్యవసాయ కూలీల ఐక్యత. వైఎస్సీ తాలూకు వారి పిల్లల ఏలాశ్రంలో ఇక్కడ హోటల్లోని షాపుల్లోని పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్లు లేక అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నివసిస్తా ఉంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు 4 సర్వే నెంబర్లపై 9 ఎకరాల 19 సెంట్లు అక్కడ హైకోర్టు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇమ్మని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ని ఈ యొక్క నగర పంచాయతీ చైర్మన్ గారు ఆమండ సెల్వయ్య గారు కొంతమందిని తీసుకెళ్లి ఇక్కడ మీరు పాకలు వేసుకోండి, ఇక్కడ మీరు మీటింగ్ పెట్టుకోండి అని ఆయన పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అందరూ కూడా మేము చూస్తా ఉన్నాం. అలాగే హైకోర్టు ఆర్డర్ ఉన్నటువంటి ప్లేస్ లో నేను ట్యాక్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని అక్కడ మొత్తం తప్పులన్నీ కొట్టేసి నేల ట్యాంక్ కడతా ఉన్నారు. మరి ఇంకా హైకోర్టు ఆర్డర్ ఎందుకండి? హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి మీ పంచాయతీ వారు ఈ యొక్క కార్యక్రమాలు చేపడతారా అని మేము అడుగుతూ ఉన్నాం. మేము వినత పత్రం ద్వారా మీకు మరొకసారి ఇప్పుడు తెలియపరుస్తా ఉన్నాం. మరి హైకోర్టు ఆర్డర్ను మీరు అమలు చేస్తారా, లేకపోతే హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి అక్కడ వైఎస్సీ అధికారులు కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ సంబంధం లేకుండా మీరే పొలిటికల్ గా వెళ్లి అక్కడ తొప్పులు కొట్టేసి అక్కడ సైట్లని ఆక్రమిస్తా ఉన్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం? హైకోర్టు యొక్క నిబంధనల్ని వ్యతిరేకిస్తే అధికారులకి తర్వాత జరిగే పరిణామాలు మీ అందరికీ తెలుసు కదా. అంచేత మీ అందరికీ కూడా మరోసారి సవినయంగా మేము తెలియపరచడానికి ఈ నగర పంచాయతీ కమిషనర్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము రావడం జరిగింది. అంచేత ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించకుండా మీరు అక్కడ పేదలకి ఇచ్చే ఇళ్ల స్థలాలకి మీరు సపోర్ట్ చేయండి. అంతేగాని ఆ స్థలాల్లో వేరే వాళ్ళకి మీరు బిల్డింగ్లు కట్టివ్వడానికి ప్రయోగాలు చేస్తే తప్పకుండా హైకోర్టు ఆర్డర్ను మీరు ఉల్లంఘించినట్లే అని మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇళ్ల స్థలాల పోరాట సంఘాల తరపు నుంచి మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నగర పంచాయతీ వారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. కమిషనర్ వారు బయటకు వచ్చి మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరిస్తారని వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏలేశ్వరం అలాగే ఏలేశ్వరం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ప్రధానంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే హైకోర్టు వారు 2017లో ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఫైనల్ ఆర్డర్ 2 నెల 18వ తేదీ 2002 సంవత్సరం రోజున, అంటే ఇప్పటికే 3 నెలలు సుమారుగా అయింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఏలేశ్వరం వైఆర్సీలో కలిగినటువంటి మిగిలిన భూమి ఏదైతే ఉందో దానికి ఇళ్ల స్థలాలు ఇమ్మని హైకోర్టుని 260 మంది ఆశ్రయించడం జరిగింది. అప్పటి ఇల్లు పోయి అలాగే భూములు పోయి వారి తాలూకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలాశ్రమంలో షాపుల్లోని చిన్న చిన్న దుకాణాలు అలాగే హోటల్లోని పనిచేసుకుంటూ అద్దెలు కట్టలేక వాళ్ళందరూ నివసిస్తా ఉన్నారు. వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క సర్వే నెంబర్ 80/లోని అలాగే 80/1లోని అలాగే 79/3లోని 79/4లోని కూడా అక్కడ 9 ఎకరాల 19 సెంట్లు మిగిలిపో ఉందని పెద్దాపురం డివిజనల్ సర్వే వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి భూములు ఈ మధ్య కాలంలో నగర పంచాయతీ చైర్మన్ భర్త అలమండ్ల సెలవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమందిని అక్కడికి ఆ యొక్క సైట్లోకి తీసుకెళ్లి ఇక్కడ మీరందరూ కూడా మీరు ఈ యొక్క బిల్డింగ్లు కట్టుకోండి, మీటింగ్లకి హాల్ వేసుకోండి, ఈ యొక్క తాపీ పని వాళ్ళు లేకపోతే పగ్గాలు వేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆయన సీపించడం జరుగుతూ ఉంది. మరి హైకోర్టు ఆర్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలాలు ఏమనేటువంటి భూమిని ఈ యొక్క నగర పంచాయతీ చైర్మన్ భర్త అలమండ్ల సెలమయ్య గారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇవ్వడం కరెక్టా అని మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని నగర పంచాయతీ కమిషనర్ వారికి తెలియపరుస్తూ ఉంటే మేము ఎవరికి ఇమ్మని చెప్పలేదండి, మా తాలూకు నుంచి ఎవరికి ఇవ్వలేదండి, అక్కడ మరి బయట ఏం పడుతున్నారో మాకు తెలియదు అని ఆయన చెప్తా ఉన్నారు. ఏంటండి నగర పంచాయతీ చైర్మన్ గారి భర్త అధికారం ఉందని ఆయన ఇష్టానుసారంగా హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి అక్కడ ఇది గ్రామ కంఠం, ఇది హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ కాదు అని ఆయన బుకాయిస్తూ అక్కడ వైఎస్సీ అధికారులను కూడా తిరస్కరించడం జరుగుతూ ఉంది. దీని మీద మేము ఖచ్చితంగా మండల కార్యాలయానికి అలాగే నగర పంచాయతీ చెప్పండి.